బడికి పోదాం బాగుపడదాం అనే ప్రత్యేక నినాదంతో పల్నాడు జిల్లా కలెక్టర్ శివశంకర్ ప్రత్యేకంగా రూపొందించిన బడిబాట కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా అధికారులు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్యావలాపురం మండలం కేంద్రంలోని పద్మనాభుని వెంకట సుబ్బయ్య, గట్టుపల్లి వెంకటయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మండల స్థాయి అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. పల్నాడు జిల్లా వ్యాప్తంగా 30,000 మంది డ్రాప్ అవుట్ విద్యార్థులు ఉన్నారని చెప్పారు. వీరిని 3 నెలల వ్యవధిలో ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి 100% విద్యకు దగ్గరు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఎల్డీఓ వెంకటరెడ్డి, ఎంపీడీఓ సీతారామయ్య, ఎంఆర్ఓ జాన్ సైదులు, ఎంఈఓ సాంబశివరావు, ఏపీఎం వాసుబాబు, ఏపీఓ రాజు, హెచ్ఎం శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లాలో పిల్లలకు సంబంధించి, స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి ఒక డ్రాప్ అవుట్స్ మీద ఒక స్టడీ చేయడం జరిగింది. మనకి గవర్నమెంట్ పోర్టల్ ప్రకారం, స్కూల్ ఇన్ఫో డాట్ ఏపీ డాట్ జీవీ డాట్ ఇన్లో ఉన్న సమాచారం ప్రకారం మాకు సిస్టమ్ డ్రాప్ అవుట్స్ ఒక 19,390 మంది, అలాగే స్కూల్ డ్రాప్ అవుట్స్ 11,399 మంది, అంటే మొత్తం 30,749 మందిని టెక్నికల్గా డ్రాప్ అవుట్స్గా పల్నాడు జిల్లా డేటాబేస్లో అబ్జర్వ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఈ వాస్తవంగా ఇంతమంది పిల్లలు బడి మానేసి బయట ఉన్నారా, లేకపోతే వాళ్ళు ఆల్రెడీ వేరే స్కూల్లో చదువుతూ ఆ డేటాబేస్ ఏమైనా ఇక్కడ అప్డేట్ చేయలేదా అన్న దాని మీద ఈరోజు పల్నాడు జిల్లాలో ఒక మెగా డ్రైవ్ అన్నది పెట్టడం జరిగింది. దీనికి సంబంధించి మొత్తం ఒక మండల స్థాయిలో, అలాగే సచివాలయ స్థాయిలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా, విఆర్ఓ, పంచాయత్ సెక్రటరీ, మహిళా పోలీస్, అంగన్వాడీ వర్కర్, ఐసీడీఎస్ టీము, అలా అందరినీ కూడా ఈ పూర్తిగా దీంట్లో ఒక ఈ డ్రైవ్లో ఇన్వాల్వ్ చేసి ఆ డ్రాప్అవుట్స్ని ఐడెంటిఫై చేసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. అయితే ఈ డ్రాప్అవుట్స్ ఐడెంటిఫై చేసే కార్యక్రమం అన్నది ఒకరోజు కాకుండా ఒక 1 వీక్ కంటిన్యూస్గా చేస్తే ఒక ఇంపార్టెంట్ అబ్జర్వేషన్ ఏంటంటే, మనకి సిస్టమ్ డ్రాప్అవుట్స్లో టెక్నికల్గా ఇంకా ఇంప్రూవ్మెంట్ అన్నది రావాల్సి ఉంది, కానీ స్కూల్ డ్రాప్అవుట్స్కి వచ్చేసరికి 591 మంది వీధిలో ఉన్న పిల్లల్ని, అంటే స్కూల్స్కి వెళ్లకుండా వాళ్ళ ఏజ్ తగినట్టుగా స్కూల్లో లేకుండా ఉన్న వాళ్ళని 591 మందిని ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ కూడా ఈ ఒక్కరోజే స్కూల్లో జాయిన్ చేయడం జరిగింది. అలాగే కలిసికట్టుగా దీన్ని ప్రయత్నం చేస్తున్నాం. సో ఈ బడిబాట, బడికి పోదాం బాగుపడదాం అనే కార్యక్రమంలో ఈరోజు ఈ డ్రైవ్లో పార్టిసిపేట్ చేసిన ప్రతి ఉద్యోగికి, సిబ్బందికి, అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ డ్రైవ్ అన్నది ఇలాగే కొనసాగాలి. ఎక్కడ కూడా ఇప్పుడు మనకి ఎన్నో స్కీమ్స్ ఉన్నాయి. ఒక పక్క అమ్మఒడి ఉంది, విద్యా కానుక ఉంది, విద్యా దీవెన ఉంది, మిడ్ డే మీల్ స్కీమ్ ఇంప్లిమెంట్ చేస్తున్నాం, ఇన్ని ప్రోగ్రామ్స్ పెట్టుకొని ఇంకా బడికి పంపించకుండా పిల్లలు బయట తిరుగుతున్నారంటే ఇది అందరూ కూడా ఆలోచించాల్సిన తరుణం. అందులో తల్లిదండ్రులు కూడా ఇది గమనించాలి. అలాగే స్కూల్ కాంప్లెక్స్, హెచ్ఎంస్, వెల్ఫేర్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్, పంచాయత్ సెక్రటరీస్, ఏవైతే మన టీమ్స్ చేస్తాం, వీళ్ళందరూ కూడా ఎక్కడ బయట పిల్లలు అబ్జర్వ్ చేసినా సరే అయితే చైల్డ్ ఫ్యామిలీ విధానంతో, అంటే కానీ ఏదో భయభ్రాంతులు గురి చేసి తప్పదు అని కాకుండా కౌన్సిలింగ్ విధానంలో ఎక్కడ కూడా బాలల హక్కులు ఉల్లంఘించే విధంగా ప్రవర్తించకుండా వాళ్ళందరినీ కూడా స్నేహపూరిత వాతావరణంలో ఆ స్కూల్కి చేరవేసే కార్యక్రమం కంటిన్యూ చేసి మన పల్నాడు జిల్లాలో ఉన్న ఎన్రోల్మెంట్ని 100% చేయాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ.